నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు వెంకటేశ్వర్. వెంకటేశ్వర్. ఏం చేస్తుంటారు? వెల్డింగ్ వర్క్ చేస్తా. మీదేనా షాప్? షాప్ మా. ఓకే రైట్. ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది బిజినెస్? ఇక కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చారు, కొంచెం సంతోషం. సూపర్ ఉంది కావచ్చు పని. సంతోషంగా ఉన్నాం. కొంచెం పని కూడా అన్నం కూడా. కరెంట్ వల్ల మీకైతే చాలా లాభం ఉంది సార్? మాకైతే పరిశ్రమల వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. నిత్యం పని చేసుకుంటే కూడా ఎప్పటికీ కడుపు చల్లగా ఉంటుంది. పాలన ఎట్లా ఉంది మరి 10 సంవత్సరాల? కేసీఆర్దా? ఎవరు అడుగుతాను? నేనే అడుగుతున్నా. ఏ సూపర్ గా గాంధీ తాత పరిపాలన ఎట్లా అయిందో మాకు తెలియదు, కానీ కేసీఆర్ అయితే మాకు ఉన్న రోజులు చల్లగా 4 పూటలు అన్నం తింటాను. ఇదివరకు 3 పూటలు కూడా సరిగా తినపోయేది. మంచిగా అన్నం తింటాను, అందరు పని చేసుకుంటాను, అంత మంచిగానే ఉన్నది. బాగానే ఉంది. కానీ పథకాల విషయంలో చూసుకుంటే ఎట్లా ఉంది మరి? మాకైతే పథకాలు అయితే మేము చిన్నప్పటి కాంచి చూడలేదు. నాకు 43 ఏళ్ళ వయసు. నేను ఇంతవరకు ఈ నెల కోటి, ఏడాది కోటి, 6 నెలల కోటి ఇలాంటి మంచి చెడ్డ అరుసుకున్న బాపు మా కేసీఆర్. అంటే ఎట్లాంటి పథకాలు అందుతున్నాయి మరి? అందరికి అందుతున్నాయి. మాకైతే నా బిడ్డ పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి ఉత్తర తెల్ల కాగితం మీద రాసి ఇచ్చినా కూడా నాకు వచ్చిందండి. కళ్యాణ లక్ష్మి ఒకటి వచ్చింది నాకు. నేను పుట్టిన కాంచి రూపాయి కిలో బియ్యం తప్ప నాకు ఏం లేదు. ఇప్పుడు మరి అంటే గృహలక్ష్మి అని కొత్తగా పెట్టలు కదా అన్న, ఆ బీసీ లోన్స్ అని కులాల వారిగా మరి వీటి పరిస్థితి? బీసీ లోన్ కూడా మేము అప్లై చేసినామండి. అవి కూడా 1/1 టైం వస్తుందని వాళ్ళే చెప్పిండ్రు. వస్తుందని ఆశ కూడా పడతాను. కేసీఆర్ మీద అంత ఆశ కూడా ఉన్నది మాకు. పెన్షన్ సంగతి? పెన్షన్ అంటే మాకు ఎవరు లేరండి. అందరికీ అరువులు అందరికీ 50 ఏళ్ళు 57 ఏళ్ళకు కొత్త రీసెంట్గా పెట్టిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా వస్తానే. నా దగ్గర పనిచేసిన ఆయన ఒక ఆయన ఉండే నాగభూషణం అని, ఆయన కేసీఆర్ 2000 పెంచిన అనగానే కథ ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆయన ఇప్పుడు లేడు, జరిగిపోయాడు. 4000 కాదు, 3000 ఇచ్చినా కేసీఆరే గెలుస్తాడు. గెలుస్తాడు. మాది హనుమాన్ నగర్ అండి. హనుమకొండ పోచమ్మకుంట అని అంటారు. ఎట్లా ఉంది మరి అక్కడ పరిస్థితులు? రోడ్లు కానీ, నీళ్లు, కరెంటు? ఈడ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ ఏముండవు. ఒక దాస్యం వినయ్ భాస్కర్ ముఖం, కేసీఆర్ ముఖం, అందరూ ఆయనను చూసి కేసీఆర్ ముఖం చూసేస్తారు. ఇక్కడ వినయ్ భాస్కర్ కూడా అంత కృషి చేసిండు, అంత లాభంగా ఉన్నాడు, నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఏది ఆపద అయినా, ఏ చీకటి అయినా ఖాళీ ఆయనకు తెలియపరిస్తే తెల్లారే వచ్చి సమస్య పరిష్కారం చేస్తాడు. పార్టీతో అయితే సంబంధం లేదు. పార్టీ కేసీఆర్ పార్టీ అనే వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ అంటేనే కేసీఆర్. ఓకే ఓకే. ఇంకా చూసుకుంటే మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు అంటుంది, అంటే బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ అంటుంది. అట్లా అంటే కేసీఆర్ 40 ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పుకోవాలంటే అన్ని గ్యారంటీలు పెట్టుకోలేడు కదా. మావాడు అన్ని రివార్డులు ఇచ్చుకుంటా వాళ్ళు గ్యారంటీ అంటాను అంతే. ఓకే. సో పోటీ ఎట్లా ఉంటుంది మరి సార్? వన్ సైడ్ ఉంటుందా? ఇక్కడ పోటీ ఏం లేదు. అందరికి ఇంతవరకు వాళ్ళ పేర్లు లేవు, ఏది లేదు. అవును, కాంగ్రెస్ అనేది చాలా తక్కువ. వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతారు, అంత ఏముండదు. ఇక్కడ వినయ్ భాస్కరే చాలా. వినయ్ భాస్కర్ అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తాడు ఈసారి. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.